సెస్ ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ కోరారు. రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న సెస్ మేళాలో ఈరోజు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ పాల్గొని సెస్ వినియోగదారుల సమస్యలను గుర్తించి పరిష్కారం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని గత వారం 15 రోజుల నుండి కార్యక్రమాలు చేసి సమస్యలను పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము అన్నగారికి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా రుద్రంగిలో చాలా మటుకు ఇంతవరకు విలేజ్లో కొన్ని సెంట్రల్ పోల్లు అంటే తువ్వలో మిడిల్లో ఉన్న పోలను కొన్ని తీయడం తొలగించడం జరిగింది. ఇంకా అటువంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా పరిష్కారం చేస్తే విలేజ్లో ఎలాంటి విద్యుత్కు సంబంధించిన సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. మరి సెస్ వినియోగదారుల సమస్యలు పరిష్కారం, దాంతోపాటు పేరు మార్పిడి కార్యక్రమానికి ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఇది 4వ రోజు పెట్టడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి తర్రే మనోహర్ గారికి, మాచెట ఆనందం గారికి, మోహన్ గారికి, చెప్పాల గణేష్ గారికి, గంగాధర్ గారికి, గంగ మహేష్ గారికి, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, మరి రుద్రంగి సెస్ వినియోగదారులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ప్రెస్ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి రుద్రంగి మండల కేంద్రానికి సంబంధించినటువంటి మరి పూర్తి స్థాయిలో 99% పనులు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి తుప్పు పట్టిన పోలు కావచ్చు, లూజ్ లైన్లు కావచ్చు, మిడిల్ పోలు కావచ్చు, రస్టెడ్ పోలు కావచ్చు, మరి తువ్వలో ఉన్నటువంటి పోలు కావచ్చు, పీటీఆర్ 5 MA దానికి 2 PTR కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సబ్స్టేషన్ను డబుల్ పవర్ చేయడం జరిగింది. అదే కాకుండా మీ అందరికి తెలుసు గతంలో మనకు మల్లారం సబ్స్టేషన్ ద్వారా 132 ద్వారా మనకి ఇక్కడికి కరెంట్ వచ్చేది. మరి ఇటు కత్లాపూర్ నుంచి కూడా డబుల్ ఫీడింగ్ కూడా అన్నాడు 25 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. రానున్న కొద్ది రోజుల లోపల అది కూడా ప్రారంభోత్సవం చేసుకుంటే మనకు మల్లారం నుంచి వెళ్ళి ఏమైనా ఇబ్బంది అయితే కత్లాపూర్ నుంచి ఏమైనా ఇబ్బంది అయితే మరి మల్లారం నుంచి కూడా 365 రోజులు ఈ రుద్రంగి మండల కేంద్రానికి విద్యుత్తు ఎటువంటి